కలిసి ఉంటాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అందుకని కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాటగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరితెగించిన తనం మాట్లాడతామంటే వాళ్ళందరితో ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా ఒకవేళ మీరు తెలిసే చేస్తే చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ తెలియజేస్తా ఉంది అంటే రాజకీయం కోసం ఎంత నీచత్వానికైనా దిగజారచ్చు అనే దానికి ఒక ఆధారం ఒక చిన్న వీడియో ఈరోజు సోషల్ మీడియా రోజులు ఇవి మొన్నేమన్నాం నిన్నేం మాట్లాడాం ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేదానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద తెలుగు ప్రజలందరూ చాలా చాలా చైతన్యంతులైన దేశంలో కూడా సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు దేశ విదేశాల నుంచి కూడా వాళ్ళని అనే మాటల్ని నానా మాటల్ని గడ్డి కరవడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎంతటికైనా దిగజారి రాజకీయం అనే పేరుతో రాజకీయ వ్యభిచారం చేస్తున్నాను నేను ఈ మాట అంటే బాగుండదు కానీ ఒక విధంగా చెప్పాలంటే బీజేపీతో కలిసి సంసారం చేస్తూ బీజేపీని అలా ఉంచి గుట్టుగా కొంతకాలం నుండి సహజీవనం చేస్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడుతో రోజున గట్టిగా నిలదీసినా పర్లేదు అన్న తెగింపు ధోరణితో నీ ఇంటి ఎదురుగుండానే ఇన్నాళ్ళు మేము సహజీవనం చేసామన్నావు కదా కాపురం పెడుతున్నా వస్తే నువ్వు కూడా కలిసిరా ముగ్గురం కలిసి కాపురం చేద్దామని ఇచ్చాడు బీజేపీకి ఆత్మాభిమానం ఉన్న బీజేపీ అయితే ఆ రోజున బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి సభలో నరేంద్ర మోడీ గారి గురించి ఏమన్నాడో తెలుసా అనకూడదు మాదాపూర్ అనే మా మీనింగ్ తో అన్నాడు ఈ రోజు వరకు క్షమాపణ చెప్పాడా తన తరపున చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాడా ముసి ముసి నమ్ములు నమ్మాడు నీకు భార్య ఉంది కానీ నీ కుటుంబం లేదు నీకు అతి గతి లేదని సాక్షాత్ ప్రధానమంత్రి గారిని విమర్శించాడు నరేంద్ర మోడీ గారిని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం బీజేపీ భక్తులకి బాధ లేదు కానీ పొత్తు కావాలి ఎందుకు కావాలి మీరేమన్నా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి మీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోగలరా పోనీ పొత్తు ధర్మంలో కనీసం మీ అభ్యర్థిని మీ జెండా పేరుతో మీ గుర్తు పేరుతో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీకి పెట్టగలరా అని అడుగుతా ఉన్నా లేదు మీ భావసారూప్యత భావసారూప్యత అంటే వాళ్ళకంతా విరికి వాళ్ళైతే మీ పార్టీలో విలీనం చేయించుకొని మీ గుర్తు మీద నిలబెట్టి మాతో తాడోపేడో తేల్చుకోమని సవాలు విసురుతా ఉన్నా ఈ రోజున సంక్షేమం అభివృద్ధి పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నిర్భయంగా ఎవరు తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా రామాజీరావు గారు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా చట్టాలకు అతీతులు కారన్నప్పుడు వాళ్ళకి శిక్షలు వేయించే లక్షణం గుండె ధైర్యం రేపు రాబోయే ఎలక్షన్లో ఎలా ఉంటుందో ఫలితం ఆలోచించకుండా ధైర్యంగా తీసుకునే నిర్ణయం రాజకీయాల కోసమే రాజకీయం కాదు ప్రజల సొమ్ము లూటీ చేసి నిర్భయంగా దర్జాగా తిరుగుతూ ఏం పీక్కుంటారో పీక్కోమంటే ఇడిచిపెట్టే మనస్తత్వం లేదు రాజకీయాల కంటే ప్రజల ప్రాధాన్యమే ముఖ్యం ముఖ్యంగా యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువత నోట్లో మట్టి కొట్టి ఆ సొమ్మునంతా కొల్లగొట్టి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచిన చంద్రబాబు నాయుడిని ఊరికే వదలకూడదని కక్షపూరితంగా చేయలే ఇది కాలక్షేపానికి చేయలా రాజకీయం కోసం చేయలా మేము ఇప్పటికే ప్రజల్లో ఉన్నాం రెండు లక్షల నలభై వేల కోట్లు సంక్షేమం మిగతా అభివృద్ధి నాలుగు సంవత్సరాల్లో నాలుగు పోర్ట్లు ఏర్పాటు కోసం శ్రీకారం పది ఫిషింగ్ హార్బర్లు రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కిలోమీటర్ల రోడ్లు రైతు భరోసా నాడు నేడు విద్య వైద్యం కార్పొరేట్ వైద్యాలు ఇచ్చి ప్రజల్లో మమేకమై ఉన్న మేము వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి ఉదయం ఆరు గంటలకే ఒకటో తెచ్చేస్తున్న మేము ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో మా సంతా కానీ నిజంగా రోషం పౌరుషం దేశం పట్ల అంకిత భావం దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బీజేపీ కబుర్లు నిజమైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నారు పోలవరం గా మార్చుకున్న మాటలు నిజమైతే ఇది సన్ రైజ్ కాదు ఇది సన్ కోసం తయారు చేసిన అవినీతి కోపం అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్న మాటలు నిజమైతే మీతో కులుకుతూనే ఎదురింట్లో మీకు మీ శత్రువుతో సంసారానికి ఒడిగట్టాడంటే ఈ రాజకీయ వ్యభిచారంలో మీరు కలగలిసి ఆత్మవంచం చేసుకుని కలిసి సంసారం చేస్తారంటే అనైతికత ముందు అనైతిక మీరేమో ఎన్నికల ముందు కూడా ధైర్యంగా తప్పు చేసిన వాడు ఎవరైనా సరే జైల్లో ఉండాలనే ధైర్యంతో అంటున్నారు కదా ఇప్పుడు ప్రజల్లో ఏమి స్పందన ఏం లేదంటే వ్యతిరేకత నేననేది ఒకటి ప్రజలు ప్రభావితం అవుతారు మీడియా ద్వారా ఆ మీడియా ఒకే వైపు బయాసుడుగా ఉన్న రోజులు వాటి ఆటలు సాగే ఒక ఎల్లో సిండికేట్ని పెట్టుకొని సార్ ఒక్క మాట చెప్తా ఎల్లో పత్రికలు వాళ్ళవే ఎల్లో సిండికేట్ వాళ్ళదే ఎల్లో మీడియా హక్కులన్నీ వాళ్ళే నేను ఒకటే మాట చెప్తా కొత్తగా వచ్చిన యువతకు పాత సినిమాల పరిచయం లేదు కొత్త కొత్త కాన్సెప్ట్లో సినిమాలు తీస్తున్నారు కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కోసం పాత రోజుల్లో ఉన్న ఎన్టీఆర్ సినిమాలు కానీ అంటే సోషల్ సినిమాలు అంటే పౌరాణికాలు కాకుండా సూపర్ స్టార్ కృష్ణా సినిమాలు కానీ ఒక్కసారి వీక్షించమని అడుగుతున్నా కనీసం ఒకటి రెండు సినిమాలు దాంట్లో హీరో ఊరికి మంచి చేసే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ తన ఉద్యోగం తన డ్యూటీ తను చేసుకుంటుంటే విలన్ల గ్యాంగ్కి అధ్యక్షుడిగా ఉన్న అప్పట్లో పేరు మోసిన విలన్గా ఉన్న రావు గోపాలరావు గారు ఆయన ఆధ్వర్యంలో నూతన్ ప్రసాద్ని లేకపోతే సత్యనారాయణ గారిని లేకపోతే పర్చూరి గారిని అల్లు రామలింగ గారిని అస్సలు మిస్ కాకూడదు కానీ అందరినీ పరుచు కానీ మొత్తం నాగభూషణం గారి ఇలా ఒక విలన్ల సిండికేట్ ఏదైతే ఉండేదో దాంట్లో ఒకరికి పోలీస్ డ్రెస్ ఒకరికి లాయర్ డ్రెస్ ఒకరి రాజకీయ నాయకుడు డ్రెస్ ఒక పత్రికాధిపతి డ్రెస్ ఒకరి ఇండస్ట్రియల్ డ్రెస్ ఏదైతే ఉండేదో అదే సిండికేట్ ఈ ఎల్లో సిండికేట్ నేను సంపదను సృష్టిస్తా అందరికి పంచుతా అన్న చంద్రబాబు నాయుడు డైలాగ్ లో మీనింగ్ ఏంటో తెలుసా రావు గోపాల్ రావు కొల్లగొట్టిన ఆ సంపద ఏదైతే ఉందో ఆ సిండికేట్ కి మాత్రమే పంచాడు అందుకే మొన్నటి రోజున ఏదైతే బందుగు పిలిపిస్తే ఆ సిండికేట్ మాత్రమే స్పందించింది సామాన్యుడు ఎవరు రోడ్ లెక్కల